బానిసత్వపు ప్రవర్తనలు ఆత్మ నిగ్రహం గురించి మాట్లాడడం ఆరంభిద్దాం ఎందుకంటే అది మనకు అవసరం గలతె ఐదు ఇరవై రెండు చూడండి దేవ ఈ ఉదయం వాక్యానికి స్థుతులు అది ప్రజల జీవితాలపై అనుకూలంగా ప్రభావం చూపుతుందని నమ్ముతాను ఆత్మ నిగ్రహం నిజమే అది కానీ స్వయం నిగ్రహం అయితే దాన్ని అధికారంలో ఉంచవలసింది నేనే అవునా నేను ఊరికినే కూర్చుని బయట నుంచి ఏదో శక్తి వచ్చి నా కొరకు అది చేయాలని వెయిట్ చేయలేను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను నేను అదుపులో ఉంచుకోవాలి ఇరవై రెండవ వచనం పరిశుద్ధాత్మ ఫలం పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుందనడానికి సాక్ష్యం ఏమిటి సాక్ష్యం కావాలి కదా అయితే నేరం మోపడానికి కావలసినంత సాక్ష్యం కావాలి మనం వేరుగా ప్రవర్తించాలి తమ జీవితంలో దేవుని శక్తి లేని వారికంటే వేరుగా ఐ మీన్ కనుక స్నేహితులారా ఎలా ప్రవర్తిస్తామన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలా ప్రవర్తిస్తామన్నది చాలా ముఖ్యం అలాగే ఒత్తిళ్లో ఎలా ప్రవర్తిస్తామన్నది వేరే దానికంటే ఎక్కువగా మన స్వభావాన్ని చూపుతుంది వేరే దానికంటే ఎక్కువగా మన ఆత్మీయ పరిణతను చూపుతుంది అనుకుంది జరిగేప్పుడు ఎవరైనా మంచిగా ప్రవర్తిస్తారు ఆత్మ నిగ్రహం ఉన్నందుకు నాకు సంతోషం దేవునికి తెలుసు మనం ఏం చేస్తామో కొంత కొలతలో మనకు అది లేకుంటే ఆమె ఇరవై రెండవ వచనం అయితే ఆత్మఫలం ఏవనగా మనలో ఉన్న ఆయన సన్నిధి సాధించే క్రియే అది ప్రేమ సంతోషము ఆనందము సమాధానము దీర్ఘశాంతము అంటే ఎంతో ఓర్పుతో ఉండడం మారకుండా ఒకేలా చాలా కాలం ఒకే దాంతో ఉండే సామర్థ్యం కలిగి ఉండడం దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము అంటే దీన మనస్సు కలిగి ఉండడం మరియు ఆత్మ ఇప్పుడు ఆత్మఫలం అంతా నిజంగా ప్రేమ ఆత్మ ఆత్మఫలము ప్రేమ ఒకవేళ మనం ప్రేమ వివరణను మొదటి కొరిందిలో కానీ చదివితే ప్రేమంటే వేరే అన్ని విషయాలు అని తెలుసుకుంటాం కానీ కొన్నేళ్ల క్రితం నేను ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాం ఈ ఊహను ఒక నిమిషం యూస్ చేస్తే ప్రేమ కాని కార్యరూపం దాలిస్తే దాని నుంచి ఏం వస్తుందో తెలుసా సంతోషం శాంతి సహనం మంచితనం దయాళుత్వం దీనత్వం విధేయత ఆత్మ నిగ్రహం అనేది వాటన్నిటినీ సరైన చోటు ఉంచుతుంది వాటిని చెప్పిన క్రమం ఆసక్తికరంగా ఉందనుకుంటాను దానికి ఆరంభం ప్రేమించుకుంటే మీ పట్ల దయను చూపలేను దేవుని పట్ల నా ప్రేమ ప్రజల పట్ల ప్రేమే వారి పట్ల మంచిగా ఉండేలా నడిపిస్తుంది ఆత్మఫలం యొక్క ప్రతిదీ ప్రేమకు సంబంధించింది దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందని బైబిల్ చెప్తుంది అంటే మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కానీ ఆత్మ నిగ్రహం లేకుండా మనం ఆత్మఫలంలో వ్యవహరించలేము ఎందుకంటే నేను నిద్రలేచి మంచిగా ఫీల్ కాకున్న రోజున ఏమవుతుంది లేదా ఇంకొకసారి లోపడ్డానికి ఇష్టం లేకున్న రోజున మంచిగా ఉండాలనుకుంటానో అప్పుడే అది అంతే అనుకోండి నేను నిద్ర లేచి రాత్రంతా మేలుకుని గోళ్ళు కొరుకుని తిన్నాననిపించిన రోజుల్లో ఏమవుతుంది అలా అంటే అసహ్యం కాదు నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంటుంది లేచినప్పుడు లోపం ఏమిటో తెలియదు కానీ ఎవరినైనా కొట్టాలనిపిస్తుంది మీకు తెలీదు ఏమిటో అంటూ ఆమె మరి ఆ రోజుల్లో ఏం జరుగుతుంది మనం ఆత్మ నిగ్రహాన్ని వాడుకోవాలి ఏం మారుతుంది ఎన్ని అద్భుతమైన మార్పులు మన జీవితాల్లో వస్తాయో మనం కానీ ఎక్కువ ఆత్మ నిగ్రహంగా ఉంటే మీకు ఇది నచ్చినట్లు ప్రవర్తించండి నచ్చలేదన్నట్లు ఉంటే రెట్టింపు సమయం పడుతుంది బోధించడానికి మన జీవితాల్లో ఏం మారుతుంది మన ఆర్థిక స్థితి ఎలా మారుతుంది మనం కానీ అలా వ్యవహరిస్తే మన శరీరాలు ఎలా ఉంటాయి ఎక్కువ ఆత్మ నిగ్రహంతో ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాం ఎంత మెరుగ్గా ఫీల్ అవుతాం ఒకవేళ ఆత్మ నిగ్రహంతో ఉంటే ఆత్మ నిగ్రహం మనలో ఉంది ఆత్మ ఫలం అంతా మనలో ఉంది కానీ మీరు అనొచ్చు అవి కండల్లా ఉన్నాయని వాటికి వ్యాయామం లేకుంటే అవి అక్కడ ఉంటాయి కానీ వాటికి ఎలాంటి బలం ఉండదు వరాలు ఇవ్వబడతాయి ఫలం వృద్ధి చెందుతుంది కొంతమందికి వారిని ఎక్కడికో తీసుకుని వెళ్ళే వరం ఉంటుంది కానీ వాళ్ళ ముగింపు దేవునికి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ తగినంత ఫలాన్ని వృద్ధి చేయరు తమ వరం గౌరవంగా ఉండడానికి సపోర్ట్ చేసే విధంగా ప్రజల ముందు మాట్లాడే వరం నాకుంది సంభాషించే బలమైన వరం ఉంది కానీ నా వ్యక్తిగత జీవితంలో ప్రజల్ని అవమానిస్తూ ఉంటే కలిసి ఉండడం కష్టంగా ఉంటే నా భర్తతో వాదిస్తూ ప్రజల్ని అవమానిస్తూ కఠినంగా ఉంటూ వెయిటర్స్ వెయిటర్సర్స్ పట్ల షాపింగ్ సెంటర్లో కఠినంగా ఉంటూ ఏంటో తెలుసా అది దేవుని రాజ్యాన్ని గాయపరుస్తుంది చివరికి అది క్రైస్తవ మర్యాదనే గాయపరిచేలా అవుతుంది అందుకనే నాయకులకు వరాలు ఉండడమే కాదు ఫలం ఉండాలి వాళ్ల ఫలం వలన వారిని గుర్తించగలరు క్రమశిక్షణ అనేది ఇంకో పదం ఆత్మ నిగ్రహానికి ఫిబ్రరి పన్నెండు పదకొండు చెప్తుంది ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడును ఆత్మ నిగ్రహంతో బాగా ఫీల్ అవుతాం అనుకోకండి ఉండదు మనం బానిసలం బాగా ఫీల్ అవడానికి దాన్ని జయించాలి మనం చేయకముందే ప్రతిదీ బాగా అనిపించాలనుకుంటాం నాకు కోపం తెలుసు కానీ నాకు బాగా అనిపించడం లేదు బైబిల్లో ఎక్కడ చెప్పబడింది మీకు బాగా అనిపించకపోతే రోజంతా కోపంగా ఉండవచ్చని ఓ దయా మీకున్నా లేకున్నా నాకు ఈరోజు వినోదంగా ఉంది ఇప్పుడు మీరు ఇది వినండి క్రమశిక్షణ లేదా ఆత్మ నిగ్రహం అంటే మీకు చేయాలనిపించకున్న దాన్ని చేయాలని తెలుసుకోవడమే దాని అర్థం అదే నిజంగా ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ మన ఫ్రెండే దేవుడు మనకిచ్చిన సాధనం అది యజమాని కాదు మనం దాన్ని చేయక్కర్లేదు కానీ మనం మనల్ని అదుపులో ఉంచుకోవడానికి ఆత్మ నిగ్రహాన్ని వాడుకోవచ్చు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి చెప్పండి నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి ఇతరులను కంట్రోల్లో ఉంచడానికి ఎప్పుడు బిజీగా ఉంటాం మనం మన మీదే ఎక్కువ ధ్యానాన్ని ఉంచితే ఎప్పుడూ ఇతరుల వ్యవహారాలు చూస్తాం మన వాటిని పట్టించుకోకుండా అందరికీ తీర్పు తీర్చడం మన ప్రవర్తన గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం బైబిల్ చెప్తుంది దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావా దాన్నే నీకు తీర్చుకొంచున్నావు ఎవరైనా ఇంకొకరికి ఎందుకు తీర్పు తీర్చాలో ఒకవేళ వాళ్ళు అదే చేస్తుంటే ఎందుకంటే మనం చేసేది మనం చూడం మనం చేసిన వాటికి సాకులు చెబుతాం మనం మనల్ని రంగుటద్దాల నుంచి చూసుకుంటాం కానీ ఇతరులను భూతద్దాల నుంచి చూస్తాం క్రమశిక్షణ అంటే ఏం చేయాలో తెలుసుకోవడం మీకు అది చేయాలనిపించినా లేకున్నా క్రమశిక్షణ మనకు ఉండాలి మనం చేయవలసినవి చేయడానికి మనం పొందాలనుకున్నవి పొందడానికి చేయించేలా మళ్ళీ చెప్పిన ఇంకొకసారి పొందాలనుకునే వాటిని మనం పొందడానికి చేయవలసినవి చేయడానికి క్రమశిక్షణ కావాలి పొందాలనుకునేవి పొందడానికి మీ ముందు నిల్చొని దేవుని వాక్యం చెప్పే అవకాశం ఉండడానికి టీవీలో ప్రపంచమంతటా కనిపించడానికి నాకెన్నడూ ఎలాంటి క్రమశిక్షణ లేదనుకుంటున్నారా నేను ఎప్పుడూ లేచి నేను కోరుకుంది చేస్తానని అనుకుంటున్నారా లేదు ఎన్నో సమయాలు ఉన్నాయి అందరూ బయటికి వెళ్ళి ఆనందిస్తుంటే ఇంటి వద్ద ఉండి చదవలసి వచ్చేది కానీ దానికి విలువ ఉంది మీ విధి నింపుదలకు అది ఎంతో విలువైంది ఆమె నేను బరువు తగ్గాలనుకుంటే నన్ను నేను క్రమశిక్షణలో ఉంచుకోవాలి రోజు తీపి తినకూడదని లేదా రోజుకు నాలుగైదు ఆరు కూల్ డ్రింక్స్ తాగకూడదని నేను బరువు తగ్గాలనుకుంటే నన్ను క్రమశిక్షణలో పెట్టుకోవాలి ప్లేట్ని దూరంగా తోయడానికి ముందే ఫుల్గా ఉన్నట్లుంటే ఫుల్గా అనిపించలేదని ఇంకొక సగం ప్లేట్ ఫుల్గా తిని పడుతుంటే అది నా కోపం తెప్పిస్తుంది మీకు విషయం చెప్పని ఏ విషయంలో అయినా సరే మనం ఒక లిమిట్కి వచ్చామన్నది తెలిస్తే నేను అనుకుంటాను ఖర్చు చేసే విషయం అయినా లేదా తినడం మాట్లాడడం మన లోపల అది ఒక హద్దు అని తెలిసినప్పుడు మనం ఆ నిర్ణయం తీసుకుంటాం కొన్నిసార్లు దానికి ఎక్కువ సమయం పట్టదు అది ఎలా అంటే మీ శరీరం ఒక పని చేయమని తోస్తుంటే మీలోని పరిశుద్ధాత్మ ఇంకో పని చేయమని చెప్తున్నాడు అప్పుడు మీరు నిర్ణయించుకోవాలి ఎవరి మాట వింటారు అని ఇలా అంటే వేరే వాళ్ళు అంతకంటే ఏం చేయాలో తెలియదు నాకు తెలీదు అవును సార్లు జ్ఞానం ఉండదు కానీ చాలా సార్లు ఉంటుంది మనకి తెలుసు సడన్గా ఎంచుకున్నదే వింటాం ఆమెన్ కనుక మనం ఆ స్థితికి వచ్చినప్పుడు ఫుల్గా ఉందని ఎక్కువ ఖర్చు చేశామని ఎక్కువ చెప్పామని రోజంతా ఎక్కువగా చేశామని ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని విషయం ఏదైనా సరే టీవీ చాలాసేపటి నుంచి చూస్తున్నామని ఇప్పుడు ఇక లేచి ఫలాన్నిచ్చే వేరే పని ఏదైనా చేయాలని ఆ స్థితికి వచ్చినప్పుడు చెప్పేది వినండి మనం ఆ స్థితికి వచ్చినప్పుడు ఆ నిర్ణయం ఉంటుంది చిన్న కుస్తీ చేసే ఆట మన శరీరంతో ఎందుకంటే బైబిల్ చెప్తుంది శరీరము ఆత్మా నిరంతరం ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడతాయని ఎప్పుడు అక్కడ ఒక చిన్న యుద్ధం జరుగుతుంది నన్ను నేను చూసుకోవాలా దేవుడిని నమ్మాలా వెళ్ళివారికి చెప్పేనా లేదా దేవుడు నాకు చూపేలా వదలాలా కమన్నా దేవు నుంచి నేను చూసేది ఇప్పుడు ఇదే మనం దాన్ని తోసుకుని ముందుకు వెళ్ళి శరీరంలోగా నడిస్తే అది మనకు కోపం తెప్పిస్తుంది కలిసి ఉండడంలో అది కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒత్తిడికి లోనవుతాం ఎందుకంటే దేవుడు మాట వినలేదు ఇప్పుడు అన్ని రకాల సాకులు చెపుతాం అసలు విషయంలోని సాత్యం ఏమిటంటే ముందే దేవుని మాట వినవలసింది నా అప్పులు తీరాలనుకుంటే క్రమశిక్షణలో పెట్టుకోవాలి అవసరం లేని వాటిని కొనలేని వాటిని కొనకుండా మీకు చెప్పానో ఒక స్త్రీకి షాపింగ్ అంటే పిచ్చి అని ఆమె ఆమె భర్త అప్పులు తీర్చాలని ప్రయత్నిస్తున్నాడు అన్నాడు నువ్వు నాకు మాటివ్వు బయటికి వెళ్ళి ఏది కొనను అని ఒకరోజు షాప్కి వెళ్లాల్సి వచ్చింది ఏ పని మీదో అతను నడు గుర్తుంచుకో నువ్వు మాటిచ్చావు ఒక్క డ్రెస్ కూడా కొనని ఆమె వెళ్ళింది ఒక అందమైన డ్రెస్ చూడగానే ఆపుకోలేక పోయింది డ్రెస్ని కొనేసింది ఇంటికి వెళ్తే అతను బ్యాగ్ చూసి చాలా అప్సెట్ అయ్యాడు ఆమెంది హనీ నేను కొనకుండా ఉండలేకపోయా అపవాది శోధించాడు నేను లేదు అని చెప్పలేకపోయాను అని అతను అన్నాడు నువ్వు అనాల్సిందే నా వెనుక్కు పొమ్ము సాతానా ఆ అన్నా అన్నాను కానీ అతడు ముందు కంటే వెనుకే బాగుంది అన్నాడు ఆయన వాక్యంలో వాగ్దానం చేసిన స్వేచ్ఛను పొందాలంటే ఎంతమందికి స్వేచ్ఛ కావాలి తెలుసా ఏదో కోరుకునేంత మాత్రాన్ని పొందలేరు అలాగే స్వేచ్ఛను పొందలేరు ఊరికి ఇక్కడ నిల్చిన స్వతంత్రులు అవ్వాలంటే అలాగే ఎవరైనా మీ మీద చేతుల నుంచి ప్రార్థించినంత మాత్రాన కాలేరు అదంతా అందులోని భాగం కానీ మీకు తెలుసా మీకు నిజమైన స్వేచ్ఛకు మధ్యన ఉండేది అధ్యయానికి క్రమశిక్షణ అని మీకు చెడు కోపం ఉంటే సంపదలను గురించిన బోధనలు వినక్కర్లేదు మీ డబ్బును గురించి చింతించక్కర్లేదు లేదా పాకెట్ బుక్ వైఖరి మీద దొరికిన ప్రతిదీ మీరు చదవాలి కోపం ప్రేమ దయాళుత్వం మంచితనం వాటితో మీ వైఖరి సరయ్యేంత వరకు అంటి ఉండాలి ముందు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుము యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది ఆయనలా వండి చేసే విధానంలో అప్పుడు అవన్నీయు మీకు బడును నాకుగా తెలుసుకున్న నేను పెద్ద పరిచర్యను వెతకక్కర్లేదు నేను చేయవలసింది దేవుడిని ఆయన ప్రవర్తించే తీరుని వెతకాలి అందరూ చెప్పండి నా ప్రవర్తన ముఖ్యం చెప్పండి ప్రజల పట్ల నా ప్రవర్తన దేవునికి ఎంతో ముఖ్యమైంది నేను తప్పైతే నేను తప్పే దానికి నేను సాకులు చెప్పకూడదు నేను దాన్ని ఒప్పుకోవాలి ఎందుకో తెలుసా సత్యం మనల్ని స్వాతంత్రం చేస్తుంది ఏ స్వాగ్దానం చేసిన స్వాతంత్ర్యం కావాలంటే క్రమశిక్షణలో ఉండాలి పుస్తకాలను చదవాలి దేవునితో ఇతర విశ్వాసులతో సహవాసం చేయాలి నాకు తెలిసిన దానికే దేవునికి స్థుతులు ఇన్నేళ్లు చదవడానికి నన్ను క్రమశిక్షణలో పెట్టుకోవడం వలన గత కొన్నేళ్ల వరకు నేను ఎంతగా సహాయం చేసుకున్నానో గుర్తించలేదు ఎందుకంటే ఇప్పుడు అపవాదం నా నుంచి ఎన్నిటికీ తీసుకోలేని విషయాలు నాకు తెలుసు క్రమశిక్షణ ఆత్మ నిగ్రహం అంటే మంచి అని తెలిసింది చేయడం అది చేయాలి అని ఆనిపించినప్పుడు మనం ఎన్నో ఎంపికలు చేస్తాం ప్రతిరోజు మనం ఎప్పుడూ ఎంచుకునే వాటిలో ఒకటి మన భావాలతో వెళ్ళడమా లేక మంచి అని తెలిసిన దాన్ని మీరు భావాలను అనుసరిస్తున్నారా నిజంగా మనసుని అనుసరించి మంచి అని తెలిసిన దాన్ని చేస్తున్నారా మనసులో దీన్ని అన్వయించే కొన్ని చోట్ల మనం నిజంగా పోరాటాన్ని సవాళ్లను ఎదుర్కొనేది ఇతరులు మనం ఏం చేయమంటారో అది చేసినప్పుడు లేదా నిజంగా మనసులో ఉన్నది చేసినప్పుడు అందులో మీరు క్రమశిక్షణ ఆత్మ నిగ్రహాన్ని ఉపయోగించాలి ఎందుకంటే ఎవరైనా సరే కొంచెమైనా అభద్రంగా ఉన్నా లేదా కొంచెంగా నమ్మకం తక్కువ ఉన్నా లేదా ఇతరుల పట్ల మంచిగా ఉండాలనుకునే ప్రజలు ప్రజలు మనం ఏం చేయాలంటే అది చేయాలనుకుంటాం వాళ్ళ అంగీకారం కావాలి అది మనందరికీ ఉండే సహజ భావం కానీ కొన్ని సమయాల్లో నాకు మీకు తెలుసు అప్పుడు ఎవరు నన్ను చేయమన్నది దేవుడు చేయమన్నది కాదు అని దేని గురించి మంచిగా ఫీల్ అవుతానని కాదు అయినా మనం క్రమశిక్షణను అన్వయించి ఇలా అనాలి లేదు నేను దేవునితో వెళ్తాయి ఎందుకంటే అంతా ముగిసిన తర్వాత దేవుడు తప్ప ఏమీ మిగలదో నా జీవితం కొరకు ఆయనకు జవాబు ఇవ్వాలి కానీ నా మీద ఆజ్ఞలు జారీ చేసి ఒత్తిడి వేసే వేరే ప్రజలకు కాదు కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను సరి చేసుకోండి దేవుడు ఏం చేయమంటున్నాడో చేయండి మనసును అనుసరించండి అలా చేయడానికి దేవుడు మీకు ఆత్మ నిగ్రహపు ఫలాన్ని ఇచ్చాడు ఇంకెవరినో సంతోష పెట్టాలని అనుకోవచ్చు వాళ్ళు నిరాకరించకుండా కానీ మీ మనసులో ఏం చేయాలో మీకు తెలుసు మనం ఫీల్ అయినట్లు చేస్తూ పోతుంటే మన జీవితాలు పూర్తిగా నాశనమైపోతాయి కానీ మనసుల్ని అనుసరిస్తే పరిశుధాత్మ నాయకత్వాన్ని ఇప్పుడు మనకున్న ఎన్నో సమస్యలు మాయమవడం ఆరంభించి మన కొరకు దేవుడు అద్భుతమైన జీవితంలోకి వెళతాము మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్త సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈ రోజే జేఎంఎం ఇండియా డాట్ ఆర్ చూడండి మీ ప్రార్థనా అవసరతలను పంచుకోవడానికి జాయ్ సభల ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి